హలో అండి, పద్యవాణికి స్వాగతం. నేను మీ పద్మజ శ్రీనివాస్. బృంద శాపంతో శ్రీ మహావిష్ణువు శాంతిని కోల్పోయి అశాంతితో అల్లాడిపోసాగాడు. అది అలా ఉండగా ఇక ఇక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శివశౌర్యానికి చిన్నబుచ్చుకొన్న జలంధరుడు మరల ఈశ్వరుణ్ణి సమ్మోహింపచేయదలచి మాయాగౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి నిశుంభాది నిశాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు. చూసి చూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని, తన పరాక్రమాన్ని, కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు. అదే అదనుగా జలంధరుడు ఆపుంఖ శాణైకాలైన 3 బాణాలను శివుని శిరస్సుపైన, వక్షస్థలంపైన, ఉదరమందున ప్రయోగించాడు. అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు. అటువంటి సమయంలో అదంతా రాక్షస మాయగా బ్రహ్మదేవుని చేత తెలుసుకోబడినవాడై కోలుకొన్న ఆ పరమేశ్వరుడు జ్వాలామాలాతి భీషణమైన రౌద్రరూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు. అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుంభ నిశుంభులను చూసిన రుద్రుడు పారిపోతున్న వారంతా పార్వతి చేతిలో మరణించెదరుగాక అని శపించాడు. అది గమనించిన జలంధరుడు బాణావర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు. ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది. దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు. ఎక్కడలేని కోపం వచ్చింది రుద్రుడికి. వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. భూమ్యాకాశాలను దహింపచేసివేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్లి జలంధరుడి తలనరికి నేలపై పడవేసింది. అతని మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది. బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకులు, అవనత శిరస్కులు అయ్యి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు, స్తుతించారు, కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం బృందామోహితుడై అడవులలోబడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్తుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకు గాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ జయధ్వానాల నడుమ సకలగణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు. విష్ణాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయను ప్రార్థించసాగారు. దేవతాకృత మహామాయా ప్రార్థన. యదుద్భవా సత్వరజస్తమో గుణాః సృష్టిస్థితి ధ్వంస నిదానకారిణః యదిచ్ఛయా విశ్వమిదం భవా భవౌ తనోతి మూల ప్రకృతిం నతా స్మృతాం యాహి త్రయో వింశతి భేద సాబ్ధితా యద్రూపకర్మాటి జగుస్త్రయోపి వై జగద్యశేషే సమధిష్ఠితా పరా వేదాస్తు మూల ప్రకృతిం నతా స్మృతాం యద్భక్తియుక్తాః పురుషాస్తు నిత్యం దారిద్ర్యభీమోహ పరాభవాదీన్ న ప్రాప్నువంత్యేవ హి భక్తవత్సలాం సదైవ మూల ప్రకృతిం నతా స్మృతాం. ఈ స్తోత్రం యొక్క అర్థమును తెలుసుకుందాం. సృష్టిస్థితి లయలకు కారణమైన సత్వరజస్తమో గుణాలు 3 దేని నుంచి పుట్టినవో, దేని యొక్క ఇచ్ఛ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి అనగా మహామాయకు నమస్కరిస్తున్నాము. ఏదైతే 23 భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించినదో వేదములలో సైతం దేని యొక్క రూపకర్మములు కీర్తించబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము. దేనియందు భక్తుడైన వాడు దరిద్ర భయ మోహ పరాభవాలను పొందడో, ఏదైతే తన భక్తులయందు ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము. ఈ విధంగా దేవతలు ప్రార్థించిన దాని యొక్క ఫలితాన్ని నారదుడు చెప్తున్నాడు చూద్దాం. నారదుడు చెబుతున్నాడు, దేవతలచే గావించబడిన ఈ మూల ప్రకృతి స్తవాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యలా పఠిస్తారో వాళ్ళేనాడు కూడా దారిద్ర్యాన్ని గాని భయాన్ని గాని
మోహాన్ని గాని దుఃఖాన్ని గాని అవమానాన్ని గాని పొందరు. ఇక ప్రస్తుతంలోకి వద్దాము. ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమై అద్భుత తేజస్సొకటి పొడచూపి, ఓ దేవతలారా, త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. రజోగుణం వల్ల లక్ష్మిగాను, తమోగుణం వల్ల సరస్వతిగాను, సత్వగుణం వలన పార్వతిగాను విలసిల్లుతున్నది నేనే. కావున మీ వాంఛా పరిపూర్తికై ఆ లక్ష్మీ పార్వతీ సరస్వతులను ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయింది. దేవతలు ఉమా ఉమా సరస్వతుల చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్తవత్సలైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలను ఇచ్చి, విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడ ఈ బీజాలని చల్లించండి అని చెప్పారు. దేవతల బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందాచిత ప్రాంతమంతటా చిలకరించారు. ఓ పృథూపతి, పాతివ్రత్య మహిమ సుశోభితమైన ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో చదివిన విన్న స్త్రీలు గాని పురుషులు గాని ఇహంలో సంతాన సంపదను పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అన్నాడు నారదుడు. సప్తదశోధ్యాయ సమాప్తః. అష్టదశాధ్యాయము. మరల నారదుడు ప్రవచిస్తున్నాడు. ఓ పృథు మహారాజా, పూర్వోక్త విధంగా బృందాచితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వలన త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి. వీటిలో సరస్వతి వలన ఉసిరిక, లక్ష్మి వలన మాలతి, గౌరి వలన తులసి ఏర్పడ్డాయి. అంతవరకు బృందామోహముతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మొలచిన లక్ష్మీ సరస్వతి పార్వతుల మహిమ వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు. కాని వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్యాగుణాన్వితాలై ఉండడం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరీ నామధేయమై విష్ణువునకు ఎడమయ్యింది. కేవల అనురాగపూరితాలైన ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియంకరాలయ్యాయి. తద్వారా విష్ణువు మోహవిముక్తుడై ధాత్రీ తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు. అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అంతేకాకుండా తులసి యొక్క మహిమను తెలుసుకుందాం. ఎవరింటిలో తులసి వనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడకు రాలేరు. సర్వపాప సంహారకమైన ఈ తులసి వనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు. అనగా నరకానికి వెళ్లరని, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావము. గంగా స్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం ఈ మూడు సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతూ ఉంది. తులసిని ప్రతిష్ఠించిన, తడిపిన, తాకిన, పెంచిన మానసిక శారీరక పాపాలేగాక మాటల వలన పాపాలు కూడా మటుమాయమైపోతాయి. తులసి గుత్తులతో శివకేశవులను అర్చించినవాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు. పుష్కరాది తీర్థాలు, గంగాది నదులు, విష్ణాది దేవతలు తులసీ దళాలలో నివసిస్తూ ఉంటారు. ఎన్ని పాపాలు చేసినవాడైనా సరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తున్నాడో అటువంటి వాణిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు. అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్నే పొందుతున్నాడనడం సత్యం. సత్యం ముమ్మాటికీ సత్యం. తులసి చెట్లు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు. తులసి వనపు నీడలో పితృశ్రార్థం చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్ని ఇస్తుంది. అదేవిధంగా ధాత్రి అనగా ఉసిరి మహిమను తెలుసుకుందాం. ఉసిరి చెట్టు నీడను పిండ ప్రధానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు. ఎవడైతే తన శిరస్సు పైన, ముఖమందున, దేహమందున, చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి. ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము, తులసి, ద్వారకోద్భవమైన మృత్తిక ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో.
ఉసిరిక పండ్లని తులసి దళాలన్నీ కలిపి కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తత్క్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది. ఉసిరిపత్రితో గాని ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది. సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు తీర్థసేవనలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును ఆశ్రయించుకొని ఉంటారు. ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసీ దళాలను కార్తీకం 30 రోజులలోనూ ఉసిరిక పత్రిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు. కావున ఈ కార్తీకంలో ఉసిరిక పత్రిని కోయకండి, అలాగే ద్వాదశి నాడు తులసీ దళాలను తుంపకండి. కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో వాడి యొక్క ఒక సంవత్సరపు దోషం తొలగిపోతుంది. ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలలని మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికీ కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసీ ధాత్రి వృక్షాలి మహిమలను చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు గాని సహస్రముఖుడైన శేషునికి గాని సాధ్యం కాదు. ఈ ధాత్రీ తులసీ జననగాథ ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్నవారై తమ పూర్వులను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమునందలి 17వ 18వ అధ్యాయములు 24వ రోజు పారాయణము సమాప్తము.